Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan garu, meer baga maripoyarandi. APL vipakshala matladadam modalu pedithe Jagan tone prarambhinchi Jagan tone mugistaru. Ikka TDP adhinatha Chandrababu ayana kumarudu Lokesh aithe roju edo oka vishayamlo Jagan namma smaranatho taristaru. Adi vari rajakeeyaniki avasaram kuda. Repati ennikallo adhikaramloki ravali ante Jagan ni vimarsinchi జనాల్లో మరింత పరపతి పెంచుకోవాలన్నదే వారి ఎత్తుగడ. అందుకే పబ్లిక్ మీటింగ్ అయినా లేక మీడియా సమావేశం అయినా లేక పార్టీ మీటింగ్ అయినా జగన్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇక టీడీపీ అనుకూల మీడియాలో డిబేట్లు అయితే ఓ లెక్కన సాగుతుంటాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఏ పార్టీ కొమ్ము కాయను అంటూనే టీడీపీని పక్కన పెట్టి వైసీపీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన కూడా జగన్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. మరి ఇంతలా జగన్ టార్గెట్ చేస్తుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ వైపు నుంచి కౌంటర్లు ఉండవా అంటే ఉంటాయి. కానీ అది జగన్ లెవెల్లో కాదు. ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ఇతర నాయకులు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఆ దూషణ భూషణలు ఏవి తనదాకా రాకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారు అనుకోవాలి. ఇక జగన్ అయితే మీడియా సమావేశాలు ఎటు జరపరు. ఆయన పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం అయితే ఈ మధ్యన జరుగుతుంది. ఈ మీటింగ్స్ లోనే కేవలం 1-2 నిమిషాల పాటు మాత్రమే విపక్షాల మీద విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ మధ్యన దుష్ట చతుష్టయమంటూ ప్రతి చోట జగన్ గట్టిగానే చెబుతూ వచ్చేవారు. అలాగే పవన్ పేరెత్తకుండా దత్తపుత్రుడు అని కూడా విమర్శించేవారు. అయితే లేటెస్ట్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లా చెమకుర్తిలో జరిగిన సభలో మాత్రం జగన్ ఎక్కడ విపక్షాల గురించి గాని రాజకీయాల గురించి గాని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముగించేశారు. నిజంగా జగన్ ఏదో మాట్లాడతారు, గట్టిగా కౌంటర్ ఇస్తారు అని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఇప్పటిదాకా ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్ లోని విపక్షాల కామెంట్స్ మీద రెస్పాండ్ అయ్యే జగన్ ఈసారి మాత్రం అసలు ఆ ఊసే లేకుండా తమ స్పీచ్ ముగించేయడం విశేషం. దాంతో వైసీపీ వారితో పాటు విపక్షాలు కూడా నిరాశ చెందాయని అంటున్నారు. జగన్ ఏదైనా అంటే 1-4 అనాలని విపక్షం ఎటు ఓబలాట పడిపోతుంటుంది. అయితే వారు అంటారని కాదు కానీ తన మీద వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి ఏదో ఒక వేదిక మీద స్పందించాల్సి ఉంటుంది కదా అన్నవారు ఉన్నారు. అయితే జగన్ ఏమనుకున్నారో ఏమో కానీ విపక్షాల కామెంట్స్ కి డోంట్ కేర్ అన్న తరహాలోనే ఏమాత్రం రెస్పాండ్ కాకుండా కొత్త స్టైల్ చూపించారు. ఇప్పటిదాకా 1-2 మీటింగ్స్ లో తన తల ఎంటుకుని ఎవరూ పేకలేరు అంటూ వచ్చిన జగన్ ఇప్పుడు అలాంటి పరుష పదాలకు స్వస్తి పలికి నో కౌంటర్ అన్న కొత్త వ్యూహానికి తెరతీశారు అంటున్నారు. మరి జగన్ ఇలా సైలెంట్ గా ఉంటే విపక్షాలు రిసౌండ్ ఉండకుండా మరుగున పడిపోతాయేమో. ప్రతిపక్షాలపై ఎలాగో మంత్రులు సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు కౌంటర్లు చేస్తూనే ఉన్నారు. ఇక సీఎం కూడా అదే పని పెట్టుకోవడం అనవసరమని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల అసలు వారిపై విమర్శలు చేయడం లేదని సమాచారం. జగన్ వ్యవహార శైలి చూసి ఆయన మారిపోయారని సొంత పార్టీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం సభల్లోనే కాకుండా పార్టీ ప్రభుత్వ సమీక్షల్లో కూడా దూకుడు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాస్త సామరస్యంగా వెళ్లడమే మంచిదని జగన్ భావిస్తున్నారు. అందుకే రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలపై విమర్శల కంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల ప్రచారానికే పెద్దపీట వేయాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.